ఆసుపత్రిలో పక్కన బెడ్లు, డాక్టర్ల ఏర్పాటు, బెడ్ల పెంపుదల, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అవసరమైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ ట్రీట్మెంట్ చేయడం, డాక్టర్లను పెద్ద ఎత్తున సమీకరించుకోవడం, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చేయాల్సింది. ఈ సంగతి వదిలేసి రాజకీయాలే తయారైపోయింది మన రాష్ట్రాలలో. టోటల్గా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల పని ఇదే తయారైపోయింది. ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో కూడా అంత అద్భుతంగానే ఉంది. ఇంకో పక్కన వ్యాక్సిన్స్లో దాని గురించిన రాజకీయం. ఇప్పుడు ఏంటి అంటే వ్యాక్సిన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు ఏంటి, మాకేమో 400 ఏంటి, ఇదంతా ఇది ఎక్కడ దుర్మార్గం అనేటువంటిది. ఇక్కడ ఏదైతే ఈ వ్యాక్సినేషన్ తయారు చేసే సంస్థతో ముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం దాంట్లో మినిమం అమౌంట్ అనేటువంటిది ఒక అకౌంటబుల్, అంటే అప్పుడు కుదుర్చుకునే అగ్రిమెంట్ ప్రకారం ఫస్ట్ వాటికి ఆ రేటుకి ఇస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతకైతే ఇస్తారో సేమ్ అదే అన్నటువంటిదే ఇందులో స్పష్టం. అయితే ఇక్కడ కేంద్రం కొంత సాయం చేసింది కాబట్టి ఈ 45 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఉచితం కేంద్రమే ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, మిగతా వాటికి ఉంటుంది. ఇది కాకు ఇది తెలిసి తెలియకుండానే ఇక్కడ రాజకీయాలు జరిగిపోతున్నాయి. దీని మీద ఒకటి ఈ ఆధార్ పునేవాల చెప్తున్నటువంటి వెర్షన్ ఒకసారి చూద్దాం. Now saying that the price for procurement by state governments is going to be 400 rupees per dose and for the private market it is at 600 rupees per dose. Whereas for the central government it is 150 rupees per dose. Adar Punawala, why the difference when we talk about the center and the state governments? So let me clarify, Shireen, it is not a different price. All government prices will be 400 rupees henceforth for new contracts. Now please understand, the 150 rupee price which is being thrown around has been for the central government for prior commitments and contracts. After that ceases to exist, after we supply about 100 million doses to them, which was ordered in bulk a long time ago, you know, we will also charge 400 rupees to any government. Let me clarify that. So that is why there should be no confusion that after the opening up of this change in policy, the new price to government is 400 rupees. And after that, you know, for private hospitals, it's 600 rupees. Also, to put this in context, it is roughly half the price or one third the price of most global vaccines everywhere in the world. And also, if you compare this to our own prices in export markets, you know, those prices were given again a long time ago in 2020 when we had made contracts without even knowing if the vaccine would work. So those prices were at $4 and $5 going down to $3 because that time when we got money from different countries, including COVAX, we didn't even know if the vaccine would work. And this was like a risk sharing price that we had agreed upon for a certain limited amount of quantities. Now that the vaccine is licensed and showing very good efficacy, we have now announced based on the new policies of the government these new pricings. ఇది సంగతి. మొదట్లో ధరలకి తమ వ్యాక్సిన్ కొంటారో లేదో తెలియనటువంటి సందర్భంలో తగ్గించి, అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర 150 రూపాయలు కమిట్ అయ్యారు కాబట్టి 150 రూపాయలకు ఇస్తున్నారు. అది 100 మిలియన్ డోసులు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికైనా 400 రాష్ట్ర ప్రభుత్వాలకైనా 400. ఇది తను చెప్తున్నటువంటిది, ఎవరైతే ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి చెప్తోంది. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వాటిలో 1/3 ఛార్జ్ చేస్తున్నాం అని. ఇక్కడ అసలు సమస్యని వదిలేసి ఈ వ్యాక్సిన్ రాజకీయాలు ఇందులో ఇప్పటిదాకా ఏంటి, మందులు ఇచ్చినా వ్యాక్సిన్ ఇచ్చినా అంతా మేమే అన్నారు. ఎప్పుడైతే రాష్ట్రాలు ఇచ్చుకోవాలి అనగానే అది కూడా ఏంటి, అబోవ్ 45 నెక్స్ట్ వాళ్ళకు కూడా కేంద్రమే ఇస్తుంది, బిలో 45కి రాష్ట్రాలు ఇవ్వాలి అనగానే కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి, మిగతా రాష్ట్రాలు ఈ రాజకీయాలు బిగిన్ చేసినాయి. ఇక్కడ రైటా రాంగా అనేటువంటిది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. రేటు పరంగా అయితే అసలు విషయం ఇది, బట్ మనకి మంచి కంటే చెడు తొందరగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.